హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి కనిపిస్తుందా, ఆ కాంపౌండ్ వాల్ అండి. 2 సెంట్ 3 సెంట్లో కూడా కట్టుకోవచ్చు కాంపౌండ్ మాదిరిగా. ఇంకా వెంచర్లకు కానీ దానికి వేసుకోవచ్చు అనమాట. సో మామూలుగా ఇటింగ్ పెళ్ళ సిమెంట్ పెళ్ళతో అయితే మీకు ఖర్చు ఎక్కువ అవుతుందండి, దాంతో పోలిస్తే తక్కువ ఖర్చు అయిపోతుంది. ఆ 3 సెంట్లు 4 సెంట్లో మనం మొత్తం వాల్ మాదిరిగా అంతా చుట్టూ వేయాలంటే 2 డేస్లో రెడీ అయిపోతుంది అనమాట. సో వీళ్ళే సేల్ చేస్తారు, అలాగే వీళ్ళే వచ్చి అలా నీట్గా మీకు ఎన్నికలు కనిపిస్తుందా ఆ టైప్లో వేసి వేసేసి వెళ్తారు అనమాట. సేల్ చేస్తారు, అలాగే అలా మొత్తం అంతా వీళ్ళే A to Z. సరేనా, చూడండి. మాలిక్ ప్రీకాస్ట్ సిమెంట్ ప్రోడక్ట్ అనమాట. సో వాల్ కాంపౌండ్ అలాగే పోల్స్. సో ఎగ్జాంపుల్ చెప్తాను నేను. సపోజ్ నాదే ఒక 2 సెంట్లు 3 సెంట్లు ఉంది, అక్కడ ఊరు అవతల ఉంది, ఎవరు కబ్జా చేస్తారో లాంటివి ఏమవుతుందో అని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది కదా. సో మంది ఇంత ప్లేస్ ఉంది ఇంత అని తెలుసుకోవడానికి ఇలాంటి వాళ్ళు వేసేసామనుకోండి, ఓ మంది ఇంత సెంట్ ఉంది ఇంత స్థలం ఉందని క్లియర్గా తెలుస్తుంది, మనకు కూడా ఏది భయం ఉండదు అనమాట. సో ఇలాంటి వాళ్ళు కూడా చాలా యూజ్ అవుతుంది. ఇది తక్కువ అండి, మీరు సిమెంట్ కానీ బ్రిక్స్ కానీ అవి ఉడతాయి ఉంటాయి కదా, సో రెడ్ బ్రిక్స్ దాంతో కంటే తక్కువ ఖర్చు అవుతుంది అనమాట. సో అది ఎట్లా, ప్రైస్ ఎట్లా, ఏంటి మొత్తం అంతా కనుక్కుందాం. సరేనా, సో ఇలాంటి మోర్ అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి చాలామందికి షేర్ చేయండి. ఓకేనా, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ఇలాంటి మోర్ అప్డేట్ కోసం. సో మనతో పాటు బాషా గారు ఉన్నారండి, వాళ్ళని కనుక్కుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. ఇవి దేని దేనికి సార్ యూజ్ చేయడం? ఇది కాంపౌండ్ వాల్ అండి, ప్రీకాస్టెడ్ కాంపౌండ్ వాల్. ఓకే, ఇప్పుడు ఎక్కడైనా మనం స్థలం తీసుకుంటాము, అది కబ్జా అవుతుందేమో, ఎవరన్నా జరిగి వస్తారేమో అని ఇబ్బంది పడుతుంటారు, అలాంటి దానిలోకి ఇది చాలా యూజ్ అవుతుంది. మన తక్కువ ఖర్చులోనే వితిన్ 2 డేస్లో మనకు వర్కౌట్ అయిపోతుంది మొత్తం అంతా వర్క్. ఓకే, మనకు. సో ఇవి ఎంత హైట్ వరకు ఉంటాయి సార్? సార్ ఇది 8 ఫీట్ 10 ఫీట్ 6 ఫీట్ ఎంతైనా మన ఇష్టం, ఎంత అంటే అంత హైట్ పెట్టుకోవచ్చు, మేము చేస్తాము. ఓకే, అలాగే ఇప్పుడు ఓన్లీ సైట్స్ కేనా లేకుంటే వెంచర్స్ కి, వెంచర్స్ కాంపౌండ్ వాళ్ళకి, కాంపౌండ్ కూడా, చిన్న చిన్న కమర్షియల్ రూమ్స్ గానీ ఏమైనా దీంట్లో ప్రిపేర్ చేస్తాం టెంపరీ కోసం వేసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ వేసుకున్నాను, నాకు ఈ రోజు ఇది నాకు వద్దు నాకు తీసేయాలంటే మళ్ళీ వెరిచోడు వాడుకోవచ్చు సార్? ఓకే, సో ఈ రోజు వేసుకుంటే మనం తీసేసి మళ్ళీ వెరిచోడు మార్చుకోవచ్చు. మార్చుకోవచ్చు. మీరు ఓన్లీ సేల్ చేస్తారా లేదంటే మీరే వచ్చి ఫిట్ చేస్తారా? అంతా ఫిట్టింగ్ కూడా మాదే ఉంటుంది. ఫిట్టింగ్ కూడా మీదే ఉంటుంది. ఓకే సార్, డిజైన్ ఇవేనా సార్? అంతా ఆల్ డిజైన్స్ వస్తాయా? ఆల్ డిజైన్స్ ఉన్నాయి. 10 నుండి 12 ఈ టైప్ లో ఉంది, ఈ టైప్ లో అది, దాని కొంచెం ఇంకా వేరే డిజైన్ ఉంది, ఇది వేరే డిజైన్. ఓకే, ప్లేన్ వస్తాయి, ప్లేన్ కూడా వస్తాయి, ప్లేన్ కూడా వస్తాయి. సో మీరు ప్రైస్ గురించి చెప్పలేదు, ఎట్లా అది? సార్ అది స్క్వేర్ ఫీట్ కాస్ట్ బట్టి మనం 3 సెంట్లు 4 సెంట్లు అయితే ఒక రకంగా, ఎకరాలకి అయితే ఒక రకంగా. సిమెంట్ స్టీల్ పెరుగుతా పోతా ఉంది, ఈ రోజు ఉన్న రేట్ రేపు ఉండదు, దాన్ని బట్టి మనం రీజనబుల్ గానే చేస్తాం సార్. సో ప్రైస్ అయితే వాళ్ళు అనౌన్స్ చేయడం లేదండి, ఎందుకంటే సిమెంట్ రేట్ రోజు రోజుకి పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదు. సో ఆ రోజు ప్రైస్ బట్టి రీజనబుల్ గా తీసుకుంటారు. తీసుకుంటేనా? సో చాలా రకాల డిజైన్స్ ఉన్నాయండి, ప్లేన్ కూడా ఉన్నాయి, ఇలా డిజైన్స్ ఉన్నాయి, బాగున్నాయి. అక్కడ వాల్ కట్టరు, అక్కడ వెళ్దాం రండి. సో ఇదేంటి సార్? ఇది ఫోల్ అంటే కంచె కట్టడం కానీ, కంచె కట్టడానికి ఇది ఫోల్, ఇందులో ఇది డిజైన్. డిజైన్ చాలా అట్రాక్టివ్ గా ఉంటుంది. ఓకే, వెంచర్ కి ఫుల్ వస్తాయి కదా. సో అలాగే చూడండి, మనం ఇందాక చెప్పుకున్నాం కదా వాల్ అండి, ఇలా ప్లేన్ అనమాట. ఇది ఇది ప్లేన్, మీకు యూత చూడండి డిజైన్ చాలా బాగుంది. డిజైన్ ఇది అంటే ఒక అట్రాక్టివ్ ఉంటుంది అనమాట, దూరం నుంచి ఒక డిజైన్ మాదిరిగా పైన ఇలా వస్తుంది సార్. ఇది ఇది వేరే, ఇది వేరేనా? అంతా ఒకటేనా? అంతా ఒకటే. ఇది ఒక డిజైన్ చూడండి, చాలా బాగుంది డిజైన్. కింద ఒక కలర్, డిజైన్ ఇక్కడ ఒక కలర్ అనమాట, ఇది చాలా బాగుంది అనమాట. సో ఇలా ఇది ఎన్ని ఫీట్ సార్? ఇది 6 ఫీట్. ఇంకా 7-8 ఫీట్ అన్నాగా తీసిస్తారు. హైయెస్ట్ అంటే 8 ఫీట్, 10 వరకు చేయిస్తారు. ఇదైతే 6 ఫీట్. సో ఇది 6 ఫీట్ అండి ఇది. సో ఫ్రెండ్స్, ప్రీ కాస్టెడ్ కాంపౌండ్ వాల్ అండి, చూడండి. దాంతో ఒక హౌసే కట్టారనమాట 8 ఫీట్తో, చూడండి 8 ఫీట్తో కట్టారనమాట ఇలా. సో ఇలా హౌస్ కూడా కట్టవచ్చు, అంటే టెంపరీకి కానీ ఇలా, అలాగే వాల్ కానీ మీ వెంచర్లకు కానీ, మీ సైట్లు ఉంటాయి కదా ఓపెన్ ఫ్లాట్స్ ఉంటాయి కదా, దానికి కానీ కట్టుకోవచ్చు అండి. చాలా యూస్ఫుల్, తక్కువ బడ్జెట్లో అయిపోతుంది అనమాట. చూడండి ఎంత బాగా కట్టారు. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్, 6 ఫీట్ కట్టారనమాట. ఇలా వస్తుంది ఫినిషింగ్ ఇలా ఉందో. మీకు ఇలా డిజైన్ కాకుండా ప్లేన్ ఉంటుంది, డిజైన్ ఉంటుంది, 12 రకాల మోడల్స్ ఉంటాయన్నమాట డిజైన్స్. సో ఇలా వస్తుంది అనమాట కాంపౌండ్. సో ఇందాక చూసింది మనం 6 ఫీట్ అండి, ఇది 10 ఫీట్ వాల్ అనమాట కాంపౌండ్ వాల్. చూడండి లోపల చూద్దాం రండి. సో మీకు ఏం డౌట్స్ ఉన్నా ఆ నెంబర్ కాల్ చేయండి, మీకు క్లారిఫై చేస్తారు ఆ ప్రైజు అది. సరేనా? సో 10 ఫీట్ అనమాట ఇదంతా. సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో చూసారు కదా, మంచి యూస్ఫుల్ వీడియో అండి, చాలామంది షేర్ చేయండి.
ఇవన్నీ తక్కువ బడ్జెట్లో మనకి రెడ్ బ్రిక్స్, అలాగే ఇంకో బ్రిక్స్ సిమెంట్ బ్రిక్స్ వస్తుంది కదా, దాంతో పోలిస్తే తక్కువ ప్రైస్లో అయిపోతుందండి. సరేనా? సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సార్ కాల్ చేయండి, మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ ప్రైస్ అది మీరు సార్తోనే మాట్లాడుకోండి. మొత్తంగా డిజైన్ ఇవ్వన్నమాట, చాలా చాలా డిజైన్స్ ఉన్నాయి. ఎన్ని రకాలు ఉంటాయి సార్ డిజైన్ దగ్గర? 12 రకాలు. ఓ, 12 రకాల డిజైన్స్. సో మనం యూజ్ అంతరం, ఈరోజు ఇక్కడ యూజ్ చేసి నెక్స్ట్ మనం వేరే చోటు కూడా మార్చుకోవచ్చు, పడేసేది వేస్ట్ అయితే ఉండదు అనమాట. సరేనా? సో ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో, నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకేనా? బాయ్ ఫ్రెండ్. హాయ్ అండి, నేను భార్గవ్, అనంతపురం కుర్రాడు ప్రవీణ్. అనంతపురం కోసం మంచి మంచి వీడియోలు తీస్తున్నాడు. సో మిస్ కాకుండా ప్రవీణ్ రమ్య వ్లాగ్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. రమ్య వ్లాగ్స్ ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ప్రోత్సాహం ఈ యూట్యూబ్ ఛానల్ కి అవసరం. ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ప్రవీణ్ రమ్య యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సార్.